नमस्ते सिंपली विजया तेलुगु चैनल की स्वागत इवाला मैंगो केक एला चेसानो चूपिस्तानु दानि कोसम ఒక పెద్ద సైజ్ మామిడి పండు తీసుకోవాలి మామిడి పండు బాగా పండి బాగా తీయగా ఉన్నది తీసుకుంటే కేక్ టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది ఇప్పుడు ఈ మామిడి పండు తొక్క తీసేసి ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఈ మ్యాంగో కేక్ ని మైదా పిండితో కాకుండా సూజీ రవ్వతో చేస్తున్నాను దీని కోసం 1½ కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి దీన్ని ఇలా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కల్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మామిడి పండు ముక్కలతో పాటు మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ స్మెల్ వచ్చే వేరుశనగ నూనె లాంటివి కాకుండా రిఫైండ్ ఆయిల్ యూస్ చేసుకోవాలి లేదంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి ఇంతకు ముందు నేను మ్యాంగో మిల్క్ షేక్ అలాగే వీట్ ఫ్లోర్ తో బనానా కేక్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడని వాళ్ళు ఒకసారి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మ్యాంగో ప్యూరీని ఇలా సూజీ రవ్వలో వేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా హ్యాండ్ బీటర్ యూస్ చేసి బాగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు ఈ పాలు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ ని మూత పెట్టి 1 అవర్ పాటు ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల రవ్వ పాలను పీల్చుకుని బాగా నానుతుంది ఇప్పుడు ఏ బౌల్ లో అయితే మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్ కి నెయ్యి గాని బటర్ గాని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక దీంట్లో 1 స్పూన్ మైదా పిండి వేసుకోవాలి ఈ మైదా పిండిని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మన దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ గా ఉంటే అది వేసుకోవచ్చు ఇలా మైదా పిండి అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్సెస్ గా ఉన్న పిండిని తీసేయాలి ఇలా చేయడం వల్ల కేక్ కుక్ అయిన తర్వాత ఈజీగా గిన్నెలోంచి ఊడి వస్తుంది ఇప్పుడు 1 అవర్ తర్వాత ఈ బ్యాటర్ ని తీసుకోవాలి ఈ బ్యాటర్ లో 1½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ మీద 1/2 కప్పు మిల్క్ పోసుకొని బ్యాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక పెద్ద సైజు మామిడి పండుతో చేసే కేక్ కోసం 1½ కప్పు సూజీ రవ్వ 1 కప్పు షుగర్ 1/2 కప్పు ఆయిల్ 1/3 కప్పు మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది ఇంగ్రీడియెంట్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను డౌట్ ఉంటే ఒకసారి చూడండి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా స్మూత్ గా కలుపుకోవాలి ఇలా ఒకవైపే తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది
ఇప్పుడు ఈ బ్యాటర్ ని మనం గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్న కేక్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బ్యాటర్ ని కేక్ బౌల్ లోకి తీసుకున్నాక ఆ బౌల్ ని ఇలా ట్యాప్ చేయాలి అన్ని వైపులా ఇలా ట్యాప్ చేయడం వల్ల మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా బ్యాటర్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఇలా బ్యాటర్ ని సెట్ చేసుకున్నాక కావాలనుకుంటే దీని మీద ఇలా డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే క్యాషూ బాదాము డ్రై రోస్ట్ చేసి వాటిని ఇలా క్రష్ చేసుకుని ఆ పీసెస్ వేసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్ ని వెంటనే 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్న వెడల్పాటి కడాయిలో ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద సెట్ చేసుకోవాలి వెడల్పుగా ఉన్న కుక్కర్ ని గాని నాన్ స్టిక్ పాన్ ని గాని ప్రీహీట్ కోసం ఉపయోగించుకోవచ్చు వేడి బయటికి పోకుండా మూతతో క్లోజ్ చేసుకోవాలి ఇలా 1/2 hour to 45 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది మూత జాగ్రత్తగా తీసుకుని ఒక నైఫ్ తో ఇలా గుచ్చి కుక్ అయిందో లేదో చూసుకోవాలి ఇదైతే ఇంకా కుక్ అవలేదు సో ఇంకా కొద్దిసేపు లో ఫ్లేమ్ లో కుక్ చేయాలి 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా నైఫ్ తో ఒకసారి చెక్ చేసుకుంటే నైఫ్ కి ఏమీ అంటలేదు సో కేక్ బాగా కుక్ అయినట్టు ఇప్పుడు దీనిని స్టవ్ మీంచి దించుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పూర్తిగా చల్లారనివ్వాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కేక్ ఎడ్జెస్ ని ఇలా నైఫ్ తో కొద్దిగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టి గిన్నెని బోర్లించుకోవాలి బౌల్ పైన ఇలా ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా ప్లేట్ లోకి వస్తుంది చూసారు కదా ఈ కేక్ నీట్ గా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో కేక్ తినడానికి రెడీ అయిపోయినట్టే ఈ టేస్టీ మ్యాంగో కేక్ ని మీరు కూడా ఈ సీజన్ లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు ముందుగా చేరుతాయి థాంక్యూ ఫర్ వాచింగ్